కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆకునూరు గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ మేదర శ్రీనివాస్ ను అదే గ్రామానికి చెందిన గౌరవేని జయంత్ గౌరవేని అజయ్లు పతకం పన్ని హత్య చేశారని హుజరాబాద్ ఏసీపీ కోట్ల వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం హుజరాబాద్ పోలీస్ స్టేషన్లో నిందితులను అరెస్టు చూపుతూ వివరాలను వెల్లడించారు. ఆకునూరు గ్రామానికి చెందిన గౌరవేని జయంత్ భార్య శారద కలిసి కూలి పనులు కూడా వెళ్లేవారు. అదే గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ మేదర శ్రీనివాస్ గ్రామం సీనియర్ మేట్గా ఉండేవాడు. గౌరవేని జయంత్ భార్య శారదను అసభ్యంగా మాట్లాడుతూ లైంగిక వేధింపులకు గురి చేశాడు. తన కోరిక తీర్చకుంటే చంపుతానని బెదిరించాడు అని తన భర్తతో చెప్పింది. దీంతో శ్రీనివాస్ ను ఎలాగైనా అంతు చూసి చంపేయాలని గౌరవేని అజయ్ సాయంతో పథకం పన్ని హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే శ్రీనివాస్ ను దావత్ ఉందని గ్రామ శివార్లో పిలిపించి మద్యం మంతలో ఉన్న శ్రీనివాస్ ని ఒక త్రాడుతో ఉరి బిగించి ఇద్దరు బలంగా లాగి హత్య చేశారు. శవాన్ని వ్యవసాయ బావి దగ్గర పాతి పెట్టారు. ఈ నెల 7న శ్రీనివాస్ తమ్ముడు శ్రీధర్ సైదాపూర్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు పెట్టాడు. పోలీసులు అతన్ని వెతుకుతున్నాడని తెలుసుకుని భయంతో పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. జయంత్ శారదను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి టీవీ ఎక్సెల్ వాహనం ఖాళీ మద్యం సీసా గ్లాసులు స్వాధీనం చేసుకున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ రూరల్ ఎస్ఐ జనార్దన్, పట్టణ సిఐ శ్రీనివాసులు, సైదాపూర్ ఎస్ఐ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సోమవారం అనగా 7/11/2022 తారీఖు రోజు శ్రీధర్ అనే వ్యక్తి వాళ్ళ అన్న శ్రీనివాస్ అనే అతను కనబడతలేడు అని మాకు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద మా ఎస్ఐ గారు సైదాపూర్ ఎస్ఐ మిస్సింగ్ కేసు మ్యాన్ మిస్సింగ్ కేసులో కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ నెక్స్ట్ డే అంటే 8/11/2022 తారీఖు రోజు ఉదయం 8 గంటలకు అదే ఆకునూరు గ్రామానికి సంబంధించిన గౌరవేని జయంత్, అతని భార్య శారద ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి వచ్చి ఏమని చెప్పారంటే, మాది ఆకునూరు విలేజ్, మా విలేజ్కి సంబంధించిన శ్రీనివాస్ అనే వ్యక్తిని మేము చంపడం జరిగింది. ఏ విధంగా చంపారు, ఎందుకు చంపారు అనే దాని గురించి అడగగా అవి జయంత్ అనే అతను ఏం చెప్పాడంటే, గత కొన్ని రోజులుగా నా భార్య అతను ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో శ్రీనివాసు, అతను ఆ విలేజ్లో ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించిన దాంట్లో జాబ్ చేస్తాడు. ఈయన భార్య జయంత్ భార్య శారద కూడా 100 రోజుల పనికి సంబంధించి పోతుంది కాబట్టి అందరి ఫోన్ నెంబర్ ఉంటే ఆ ఫోన్ నెంబర్ తీసుకొని ఈమెకు ఫోన్ చేయటం మొదలుపెట్టాడు. దానిలో భాగంగా ఒక 1 మంత్ నుంచి నా భార్య సరిగా ఉండకపోతే, ఎందుకు ఇలా ఉంటున్నావు నువ్వు, సరి ఉంటలేవు, మనం లవ్ మ్యారేజ్ చేసుకున్నాం కదా, ఏమి ఇబ్బంది వచ్చింది అని అడిగితే, ఆమె ఇట్లా ఫలానా శ్రీనివాస్ అనే అతను నన్ను నా కోరిక తీర్చు, నేను నన్ను శారీరకంగా ఆ కోరిక తీర్చు అది దాన్ని బలవంతం పెడుతున్నాడు, లేకపోతే నేను చంపేస్తాను ఇదని బెదిరిస్తున్నాడు అనే కాన్సెప్ట్లో చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఇతను వీళ్ళ బ్రదర్ వాళ్ళ బాబాయ్ కొడుకు ఎవరో అజయ్ ఇద్దరు కలిసి అతను ఏ విధంగానైనా చంపాలి అనే ఉద్దేశంతో ప్లాన్ వేసుకొని టైం గురించి వెయిట్ చేయడం జరిగింది. అదే భాగంలో శనివారం అంటే 5/11/2022 తారీఖు రోజు సాయంత్రం పాల డైరీ దగ్గరికి పోతే అతను ఉన్నాడు. ఉంటే ఈరోజు నీకు పార్టీ ఇస్తాం, రావాలి అది అంటే సరే మంచిది అని అంటారు. ముగ్గురు కలిసి ఆ విలేజ్లో కిరాణా షాప్ దగ్గర పోయి కొంత మందు అనేది తీసుకొని ముగ్గురు కలిసి ఈ జయంత్ యొక్క ఆవుల దొడ్డి చాలా దూరం ఉంటుంది, గుట్ట సైడ్ పెట్టకూడదు అనే ఉద్దేశంతో అతన్ని తీసుకుపోయి వాళ్ళ ఫీల్డ్లో ఎక్కడైతే కొట్టం కట్టాలని కొన్ని మట్టి వేయడం జరిగింది. అతని భూమిలో ఆ భూమి కాడ పార గడపార అని తీసుకొని తోమి దాంట్లో పూజ చేసి పూజ చేసిన తర్వాత అతను ఎవరైతే డిసీజ్ ఉన్నాడో శ్రీనివాస్ సెల్ ఫోన్ కానీ తర్వాత శ్రీనివాస్ యొక్క మోటార్ సైకిల్ కానీ ఆ జయంత్కు జయంత్ ఏం చేశాడు, అజయ్కి ఎక్కడో ఒక పారైపోరాని అని చెప్తే అతను మరి ఎక్కడ వేసాడు, ఆ జయంత్ అజయ్ తెలిసిన దొరికినప్పుడు అది మిగతా వస్తుంది. ఇతను అందరూ కలిసి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తెల్లారి మళ్ళీ ఏమన్నా బయట పడుతుందేమో, బయటికి తేలుతుందేమో ఉద్దేశంతో
जयंत एवर अतु ट्राक्टर ड्रैवर वील वाली किराये पोता अनील अने अत दी ट्राक्टर वाली कुपल पद इन निमशाल साफ़ेकोस्ता इतने मन दू ट्राक्टर का वेटे कदा अत जी आक्टर दी दाटे कुपल दाने इंकोदी मट्टी मोसी वे एवर की तेवक चेसी अदे विधा अदे रोज नईट वीलते चंपन बटल तुनो अत भार्य वोट मे चंपे अदीदे मल्ल पुलिस वस्ते वाल कुछ वासन वस्ते दुरीपने उदेश तो आ भार्य इधर कल से आ बटल तुनो आ बटल मतलब तस्को इंट मुदर काल जी కాబట్టి ఇంకా దీంట్లో ఈ ముగ్గురే కాకుండా వాళ్ళను ఎవరైతే చనిపోయిన వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళని ఎగ్జామిన్ చేసినప్పుడు ఇలా ముగ్గురు పేర్లే కాకుండా ఇంకొక రెండు పేర్లు కూడా ఎక్స్ట్రా చెప్పడం జరుగుతుంది. ఆ తిరుపతి అండ్ రమేష్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటే మేము కనుక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ ట్రేస్ అవుట్ అయినట్టయితే వాళ్ళకు కూడా ఎవిడెన్స్ ఉన్నట్టయితే అందరిని కూడా మేము రిమాండ్ చేసి కోర్టులో పొడిచేయడం జరుగుతుంది.